గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలు కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైట్యం రెడ్డి. మీరు చూస్తున్నారు వైట్యం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 2 జూలై 2021 ఈరోజు ఏ రంగు కోళ్ళు ఈ రంగు కోళ్ళ మీద గెలుస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన టీమ్ మెంబర్స్ అందరికీ సేమ్ రిక్వెస్ట్ అయింది, మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలామంది నన్ను పర్సనల్గా వాట్సాప్లో అందరూ అడుగుతున్నారు ఏంటంటే అది అన్న, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అమౌంట్ ఏమైనా పే చేయాలా మీకు, ఏంటి అసలు ప్రాసెస్ అని. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎవరికి ఏమీ అమౌంట్ పే చేయక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ ఎర్ర నెమలు కనుక ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఎర్ర నెమలు కూడా ఎలా ఉండాలంటే, ఎర్ర నెమలకి ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. కోడి చూపు అనేది లేని ఎర్ర నెమలు కనుక ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే ఎర్ర నెమల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం వచ్చేటప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, నెమలి అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించగలం. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాది మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు చెడుకే కోడి పింగళాలు, అలాగే కోడి మేళాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ ఎర్ర నెమళ్ళను, ఎక్కడా కోడి చూపు లేని ఎర్ర నెమళ్ళను మాత్రమే ఉపయోగించుకోవాలి, అప్పుడే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండడం వచ్చేటప్పటికి నల్లబొట్ల సేతువాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను కానీ కాకి పింగళాలను నల్లబొట్ల సేతువాలను కానీ ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఉపయోగిస్తే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి నెమలి పింగళాలు, బాగా పశ్చిమకాల కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసు, నెమలి అబ్రాసులు, ఇవన్నీ కూడా మ్యాగ్జిమ్ ఇక్కడ చూపులకు మాత్రమే గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలం. చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగులు పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అనేది పక్కన ఓడిపోయే రంగులు చూసారా, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి మిరపపండు డేగలు, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ నల్లబొట్ల సేతువాలను కానీ కాకపింగళాలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కోడి రసంగులను, కోడి మైలాలను, కోడి మిరపపండు డేగలను, కోడి డేగలు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మ్యాక్సిమం ఈ రంగులన్నింటినీ కూడా ఇక్కడ ఉపయోగించుకున్నాం అంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న వచ్చేటప్పటికి కోడి నెమళ్ళు లేదా కోడి నెమల పింగళాలు,
కోడినెమల్లో కోడినెమల పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాగే మన ఇక్కడ ముసుక్కి కనుక కోడినెమలను ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడగలవు. అలాగే నెక్స్ట్ వాటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు చెప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమల్లో తెల్ల కక్కెరలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలవు, చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెడితే గెలుస్తాయి ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగులు చెప్పటికి కాకిడాగలు, పచ్చ కాకిడాగలు, గట్టి కాకులు, శుద్ధ డాగలు, ఇరుపుకు మించిన డాగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ కోడి నెమలు పింగళాలను కానీ కోడి నెమలను కానీ ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కాకిడాగలను, పచ్చ కాకిడాగలను, గట్టి కాకులను, శుద్ధ డాగలను, ఎర్ర నెమలను, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అంటే చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, కాకి చూపు, డాగ చూపు అన్ని రకాల కాకి చూపు సంబంధించినవి, వాటితో పాటు డాగలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక వాటిని ఉపయోగించుకోవడం ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేప్పటికి ఎర్ర పొలాలు లేదా డాగ పింగళాలు. ఎర్ర పొలాలు, డాగ పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాగే మన ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కనుక కంపల్సరీ పెట్టుకోవాలి అంటే ఎర్ర పొలాలను కానీ డాగ పింగళాలను కానీ పెట్టుకుంటే బాగా వర్కౌట్ అవుతాయి. వాటి తర్వాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు వచ్చేటప్పటికి డాగ పింగళాలు, ఎర్రబట్ల సేతువాలు, శుద్ధ డాగలు, కోడి డాగలు, కోడి ఎర్ర కక్కర్లు, కోడి పింగళాలు, కోడి రసంగులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలవు, చూపులకు గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఓడిపోయే రంగులు చెప్పటికి కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు, పచ్చకాయ నెమళ్ళు, కాకులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే ఎర్ర పొలాలను లేదా డాగ పింగళాలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే కాకి నెమళ్ళను, నల్లకట్ట అబ్రాసులను, నెమలి అబ్రాసులను, బాగా పసుపుగల కాకులను, కట్టు కాకులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఈ టైమింగ్స్లో వీటన్నిటిని మ్యాక్సిమం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 నుంచి 6 గంటల వరకు, 4 నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మేము అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం రంగేటప్పటికి కోడి కాకి డాగలు లేదా కోడి కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. అలాగే కోడి కాకి డాగలను మనం ముసుగు లేదా ముసుగులకు ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వీటి తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు మాత్రం చూడండి, ఇక్కడ కాకిడాగలు, కోడి కాకులు, గట్టి కాకులకు పచ్చిమే లేదు అనకూడదు, నల్లకట్ట రసంగులు, నల్ల మైలాలు, పచ్చ కాకిడాగలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కోడి కాకిడాగలను ఉపయోగించుకోవచ్చు. అలాగే నెమల పింగళాలను, గౌడి నెమలను, ఎర్ర నెమలను, ఎర్ర అబ్రాసులను, ఎర్ర పింగళాలను, అనేక రకాల పింగళాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక వీటన్నింటిని మనం ఉపయోగించుకున్నా ఉంటే చాలా మంచిది. కంపల్సరీ మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి కాకిడాగలను లేదా కోడి కాకులను కనుక మనం ఉపయోగిస్తే చాలా ఉపయోగపడతాయి.
అలాగే నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర పింగళాలు, మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అన్ని రకాల నెమళ్ళు వాటితో పాటు అన్ని రకాల పింగళాలు అనేవి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక మనం ఇక్కడ వీటన్నిటిని కూడా ఉపయోగించుకుని ఉంటే ఈ టైమింగ్స్లో చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన ఛానల్ లైక్ చేయండి, దాంతోపాటు మ్యాగ్జిమం అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా లేదంటే అడగాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. ఓకే.